కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దుర్గణితం ప్రకారం అక్టోబర్ 24వ తేదీన విజయదశమి పండుగను జరుపుకోవాలని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిష శిరోమణి డాక్టర్ జీవీవి మురళీకృష్ణ ఎంత్రీ న్యూస్ కి తెలిపారు. ముత్తుకూరులోని ఆయన నివాసంలో మురళీకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీన విజయదశమి జరుపుకోవాలని కొంతమంది, కాదు 24వ తేదీన జరుపుకోవాలని మరికొంతమంది. పండితులు ప్రకటించిన నేపథ్యంలో శాస్త్రం ప్రకారం అసలు విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. దుర్గణితం ప్రమాణం ప్రకారం ఏ రోజైతే మధ్యాహ్న సమయంలో దశమి గడియలు ఉంటాయో, ఏ రోజైతే శ్రావణ నక్షత్రం దశమితో కూడి ఉంటుందో ఆ రోజు విజయదశమి పండుగ చేసుకోవాలని చెప్పారు. కాబట్టి 24 మంగళవారం రోజున అందరూ విజయదశమి జరుపుకోవాలని మురళీకృష్ణ సూచించారు. యంత్రి వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, నవరాత్రి శుభాకాంక్షలు. అందరిలో ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ విజయదశమి అక్టోబర్ 23 జరుపుకోవాలా 24 జరుపుకోవాలా. కొందరేమో 23 అంటున్నారు, కొందరు 24 అంటున్నారు. టీటీడీ వాళ్ళందరూ కూడా 23 విజయదశమి అని చెప్తున్నారు, శ్రీశైల పంచాంగాలు 24 అని చెప్తున్నారు. మరి ఏది కరెక్టు? జన సామాన్యంలో, జన బాహుళ్యంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనము అక్టోబర్ 24వ తేదీని విజయదశమి చేసుకోవడం 100% కరెక్ట్. ఎందుకు అనేది వివరణిస్తున్నాను, దయచేసి అందరూ తెలుసుకోండి. అందరూ కూడా నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా అక్టోబర్ 24వ తేదీ మంగళవారం మాత్రమే విజయదశమి జరుపుకోండి. ఎందుకంటే మనకు శాస్త్ర ప్రమాణం ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్ర గ్రంథాలు. వాటిలో ఏం చెప్పారంటే, ఏ రోజైతే మధ్యాహ్న సమయంలో దశమి గడియలు ఉంటాయో ఆ రోజు మాత్రమే విజయదశమి చేసుకోవాలి. రెండో ప్రమాణం, ఏ రోజైతే శ్రవణ నక్షత్రం దశమితో కూడి ఉంటుందో ఆ రోజు విజయదశమి చేసుకోవాలి. ఈ రెండు ప్రమాణాలు మనం అనుసరిస్తే యాక్చువల్గా 23వ తేదీన, అంటే అక్టోబర్ 23వ తేదీ సోమవారం సాయంత్రం 5:45 దశమి గడియలు వస్తున్నాయి. మరి సాయంత్రం 5:45 వస్తే ఉదయం మనం దశమి పూజలు ఎలా చేసుకుంటాం, వాహన పూజలు ఎలా చేసుకుంటాం, కర్మాగార పూజలు ఎలా చేసుకుంటాం? విజయ నవమి అవుతుంది, విజయ దశమి కాదు కదా. అందుకని అంతేకాదండి, మనకు 24వ తేదీ సూర్యోదయం నుంచే దశమి ప్రారంభమవ్వడం, మధ్యాహ్నం 3:15 దాకా దశమి గడియలు ఉన్నందువల్ల నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా అక్టోబర్ 24వ తేదీ మంగళవారం విజయదశమి చేసుకోవడమే శాస్త్ర సమ్మతం. ఇకపోతే శ్రవణ నక్షత్రము దశమి గడియ కలిసి ఎప్పుడు వస్తున్నాయని చూస్తే 23వ తేదీన శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:15 వెళ్ళిపోతుంది, 5:45 దశమి ప్రారంభమవుతుంది. సో అలా కూడా లేదు. కాకుంటే ఇక్కడ ఏంటంటే, నవరాత్రులు రాత్రికి ప్రాధాన్యత ఇచ్చారు కనుక ఈ గుళ్ళల్లో చేసే పూజలు, సెమి పూజలు చేసుకునే వాళ్ళు మాత్రము 23వ తేదీ రాత్రి గుళ్ళల్లో సెమి పూజ చేసుకోవడం, దశమి పూజ చేసుకోవడం మంచిదే. కానీ జన బాహుళ్యం అందరూ, మనం అందరం కూడా ప్రతి ఇంట్లో 24వ తేదీ వేపూజామున సూర్యోదయం అనంతరం లేచి గృహం చక్కగా కడుక్కొని, చక్కగా తలస్నానాలు చేసి, మన ఇంట్లో పనిముట్లను శుభ్రం చేసుకొని, వాహన పూజ కానీ, ఆయుధ పూజ కానీ, పనిముట్ల పూజ కానీ అన్ని నిరభ్యంతరంగా పండుగ చేసుకోవడం మాత్రం అక్టోబర్ 24 విజయదశమి చేసుకోవడం మంచిది. ఇందులో కూడా మీకు నాకు మంచి సమయాలు ఒక 3 చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ 3 సమయాలు ఏమేంటంటే, ఉదయం 8:00 to 8:18 వరకు ఒక 18 నిమిషాలు చాలా బాగుంది. అదేవిధంగా ఉదయం 10:52 to 11:04 దాకా కూడా బాగుంది. అదేవిధంగా 11:37 to 12:23 దాకా బాగుంది. ఈ 3 సమయాల్లో మీకు అవకాశం ఉన్న సమయంలో ఆయుధ పూజ చేసుకోండి, ఇంట్లో పూజ చేసుకోండి. చక్కగా ఆయుధ పూజ చేస్తున్నా, అదేవిధంగా మీరు వాహన పూజ లేక చేసుకోండి. కర్మాగారాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, ఇల్లు, వ్యాపార స్థలాలు అన్నింటిలో చక్కగా 24వ తేదీ నేను చెప్పిన 3 సమయాల్లో పూజ చేసుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని నేను ఆశిస్తున్నాను. అదే కాదండి, సెమీ పూజ చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంది, సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకంతో సెమీ వృక్షం చుట్టూ మీరు తిరిగి ప్రదక్షిణాలు చేసి ఆశీస్సులు తీసుకోండి. 24వ తేదీ చేసుకోండి, అందరికి విషయం తెలియజేయండి. ఎటువంటి నిస్సంకోచం లేకుండా హాయిగా అందరూ చేసుకొని భవిష్యత్తులో కూడా అందరూ దుర్గణిత పంచాంగాన్ని ఫాలో అవ్వండి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అందరికీ మరొకసారి నవరాత్రి శుభాకాంక్షలు, నమస్కారం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.